నేను మిమిక్రీ ఆర్టిస్ట్గానే అంటే అప్పుడు ఏమీ తెలియనప్పుడు సాంగ్స్ పాడడం మిమిక్రీ ఇవన్నీ చేశాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ మిమిక్ దాని మీద పడిపోతుంది, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నా. మొన్న అదే ఒక ఇంటర్వ్యూలో చేశాను, మహేష్ బాబు గారిది నిజం సినిమాలో డైలాగు తేజ గారు కొత్త వాళ్ళతో తీస్తున్నారు కానీ ఆయన ఇంప్రెస్ చేయడం కోసం అవుట్ ఆఫ్ మైండ్ అది తేజ గారు నా ఆడిషన్ చూస్తే అదే భలే చేస్తాను పిలిచేస్తారు ఏదో ఉంటాయి కదా మనకు మబ్బులో ఉంటాం. అలాగే నేను ఆడిషన్ ఇవ్వడానికి తేజ గారి దగ్గర డైలాగ్ చెప్తే ఈ మహేష్ బాబులో చెప్తున్నాడు అనుకుంటారు. ఆ ట్రాన్స్లో ఉండే ఏజ్ అనమాట అది. అంటే అప్పుడు ఒక ఇదే సిచ్యువేషన్ తేజ గారి గురించి ఒకటి విన్నాను అప్పట్లో, ఎంతవరకు నిజం అనేది మాకు తెలీదు. ఎవరో సేమ్ ఇలాగే ఆ హీరోది ఇమిటేట్ చేసి చూపించినప్పుడు తేజ చేయడానికి ఆ హీరో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అని అన్నారంట. లేదు నేను ఆయన దగ్గర ప్రెజెంట్ చేయలేదు ప్రెజెంట్ చేయలేదు లేదు అంతవరకు వెళ్ళలేదు నేను. బట్ నేను ఆయన దగ్గర అనుకున్నా మనం ఇంత ఎవరన్నా నలుగురు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలని చూస్తారు కదా, చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు అంటే ఇంకేంటి అయితే తేజ గారి అయితే చేస్తే ఇంకా అది ఇది అనుకుంటా అనుకునేవాడిని నేను. నేను మీరు చెప్పింది వినలేదు మేబీ అది అనుకుంటా. సో అది చేస్తుంటే నాకు ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుందని ఇంకా నేను అది చేయలేదు. కానీ ట్రాక్ నిజం సినిమాలో డైలాగ్ ఉంటుంది అవును ఇప్పుడు మీ టైం నడుస్తుంది నడిపే మా టైం వస్తా చూడు స్టూడెంట్లు కుర్రాలు ఉండదు చేతులు ఇలా ఉండవు పిడికిలు పిలిచింది ఒకసారి పిడికిలు పిలిచింది అంటే మొత్తం తేడా వచ్చేస్తుంది ఈ టైప్లో ఉంటుంది అన్నమాట. మహేష్ బాబు గారు వచ్చారని మీ లోపలికి అనిపించింది. మహేష్ బాబు గారు ఇంటర్వ్యూ చేయడం చాలా కష్టం అండి ఫ్రాంక్గా మాట్లాడితే. అంటే డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి ఆయనకి ఒక్కొక్క. అంటే అలా కాదండి ఆయన వాయిస్ ఇమిటేట్ చేయొచ్చేమో కానీ ఆయన మాడ్యులేషన్తో వాయిస్ ఇమిటేట్ చేయడం చాలా కష్టం. పై పైన ఏదో కొంచెం పీలగా మాట్లాడేసి మహేష్ బాబు గారు లా ఉంది అండ్ అంటే లైక్ అలా అనుకోవచ్చు కానీ ఆయనది మాత్రం